వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కోచింగ్ క్లాసెస్ ఈ రోజు మనం రెడాక్స్ రియాక్షన్స్ టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం సో ఈ రెడాక్స్ రియాక్షన్స్ లెక్చర్ వన్ వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్స్ ఫైండింగ్ అనమాట సో ఈ ఆక్సిడే ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనం ఈజీగా ఎలా ఫైండ్ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఈజీ ట్రిక్ అనేది చెప్పబోతున్నాను యూజింగ్ స్ట్రక్చర్స్ సో మనకి జనరల్గా మనం ఫార్ములాస్ యూస్ చేసి చేస్తే మనకి కొన్ని ఆటమ్స్ అనేవి మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి రాంగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్స్ మనకి ఇచ్చిన మాలిక్యూల్స్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మనం ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఎలా ఈజీగా ఫైన్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఇందులో అరౌండ్ థర్టీ ప్లస్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్సెప్షన్ కేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓకే ఈ స్ట్రక్చర్స్లో మనం మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నవి ఏంటంటే ఆక్సి యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ క్లోరిన్ అండ్ ఆల్సో సమ్ స్పెషల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైతే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయో లైక్ సిఆర్ఓ ఫైవ్ ఓ బిఆర్ త్రీ ఓ ఎయిట్ సిఏఓ టూ ఇలాంటి కాంపౌండ్స్లు కూడా ఎక్సెప్షనల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా స్ట్రక్చర్ తెలుసుకొని ఏ విధంగా ఈజీగా ఫైన్ చేయాలనేది ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం సో వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి ఓకే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే జనరల్గా మనకి ఏదైనా ఒక స్పీసీస్లో ఒక యాటమ్ మీద ఉండే ఫార్మల్ ఛార్జ్ని ఒక యాటమ్ మీద ఎంతైతే చార్జ్ ఉంటుందో అది జ్యూరింగ్ బాండింగ్ అవ్వచ్చు లేదా బాండ్ బ్రేక్ అయినప్పుడు అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హెచ్సిఎల్ మాలిక్యూల్ ఉంది సో ఈ హెచ్సిఎల్ మాలిక్యుల్లో హెచ్ బాండ్ సిఎల్ ఈ ఆక్సిడేషన్ స్టేట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే నెగిటివిటీ ఆఫ్ ది ఆటమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అమాంగ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ విచ్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ క్లోరిన్ అనేది మోర్ నెగిటివ్ కంపేర్ టు హైడ్రోజన్ సో ది బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ టువార్డ్స్ ద క్లోరిన్ సో అప్పుడు క్లోరిన్ మీద మనకి మైనస్ వన్ అనే ఛార్జ్ ఫార్మల్ ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది అండ్ సిన్స్ ద హైడ్రోజన్ ఈజ్ లాసింగ్ ద ఎలక్ట్రాన్స్ దీని ఫార్మల్ చార్జ్ ప్లస్ వన్ కింద మనకి రావడం జరుగుతుంది అయితే ఇలా బాండ్ బ్రేక్ అయినప్పుడు కానీ లేదా బాండ్ ఫార్మేషన్లో కానీ ఇండివిజువల్ యాటమ్స్ మీద ఉండే ఫార్మల్ ఛార్జ్ని మనం ఆక్సిడేషన్ స్టేట్ అంటాం లేదా ఆక్సిడేషన్ నెంబర్ అంటాం అయితే దీన్ని ఈజీగా ఈజీగా ఎలాగా మీరు గుర్తుంచుకోవాలంటే ఏదైనా ఒక బాండ్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ఏ చెప్పాను హెచ్ బాండ్ సిఎల్ సో హైడ్రోజన్కి క్లోరిన్ మధ్య ఇదొక బాండ్ సో ఎప్పుడైనా ఒక బాండ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏదైతే లెస్ ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్ ఉందో దానికి ప్లస్ వన్ ఛార్జ్ అనేది మనం ఇవ్వాలి అలాగే ఏదైతే మూడు ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్ ఉందో దానికి మనం ఇచ్చే ఛార్జ్ మైనస్ వన్ అనేది ఇవ్వాలి ఓకే ఈ విధంగా మనం ఒక బా ఏదైనా టూ యాటమ్స్ మధ్య బాండ్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ బాండ్కి ఏది ఎలక్ట్రో అయితే దానికి మైనస్ వన్ ఛార్జ్ ఏది ఎలక్ట్రో తక్కువగా ఉంటే దానికి ప్లస్ వన్ ఛార్జ్ అనేది ఇవ్వాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అమోనియా తీసుకున్నాం సో అమోనియా స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది సో మనకి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్తో కంపేర్ చేసుకుంటే నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ దాన్ హైడ్రోజన్ సో ఈ బాండ్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైనా ఒక కోవలన్ బాండ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను లెస్ ఎలక్ట్రోనెగిటివ్ ఆడటానికి ప్లస్ వన్ ఛార్జ్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ ఆయటానికి మైనస్ వన్ ఛార్జ్ అనేది మనం ఇవ్వాలి సో ఈ బాండ్ కన్సిడర్ చేసుకోండి ఇందులో హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగిటివ్ సో హైడ్రోజన్ మీద ప్లస్ వన్ ఛార్జ్ ఈ నైట్రోజన్కి ఏమొస్తుంది మైనస్ వన్ ఛార్జ్ అదే సెకండ్ బాండ్ చూడండి సెకండ్ బాండ్ కూడా నైట్రోజన్కి మైనస్ వన్ హైడ్రోజన్కి ప్లస్ వన్ అదే థర్డ్ బాండ్ చూడండి థర్డ్ బాండ్ కూడా నైట్రోజన్కి మైనస్ వన్ హైడ్రోజన్స్కి ప్లస్ వన్ సో ఇండివిజువల్ హైడ్రోజన్స్కి ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంది సో నైట్రోజన్ మీద టోటల్ ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంది మనకి మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ టోటల్ ఫార్మల్ ఛార్జ్ ఎంత అవుతుంది మనకి నైట్రోజన్కి మైనస్ త్రీ సో అమోనియాలో అంటే ఎన్హెచ్ త్రీలో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది మనకి మైనస్ త్రీ అనేది దాని ఆక్సిడేషన్ స్టేట్ అనేది అవుతుంది సో ఈ విధంగా ఈజీగా ఎప్పుడైనా మీకు కోవాలని బాండ్ కనిపిస్తే ఎక్కువ ఎలక్ట్రోనిగిటివ్ వేయటంకి మైనస్ వన్ ఛార్జ్ తక్కువ ఎలక్ట్రానిగిటివ్ వేయటంకి ప్లస్ వన్ ఛార్జ్ ఇస్తే ఈ విధంగా మీరు ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఫైన్ చేయొచ్చు సో ఇక్కడ మనకి త్రీ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ బాండ్కి మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఇలా మనం నార్మల్ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓకే ఫర్ ఎనీ ఎలిమెంటల్ స్టేట్ ఎలిమెంటల్ స్టేట్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ అటమిస్ ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎన్ టూ ఓ టూ సిఎల్ టూ పీ ఫోర్ సో ఎన్ టూ స్ట్రెక్చర్ ఉంటుంది మనకి ఎన్ ట్రిబుల్ బాండ్ ఎన్ ఓ టూ చూసుకుంటే ఓ డబుల్ బాండ్ ఓ సిఎల్ టు చూసుకుంటే సిఎల్ బాండ్ సిఎల్ పీ ఫోర్ చూసుకుంటే సో పీ ఫోర్ స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు వీటి మీద ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే మనం ఏం చెప్తాం ఈ టూ బాండెడ్ ఐటమ్స్ కూడా సేమ్ నైట్రోజన్ యాటమ్సే సో ఈ రెండింటిలో ఏది ఎలక్ట్రోనైట్ అనేది చెప్పలేము ఎందుకంటే రెండు కూడా సేమ్ యాటమ్స్ సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ద ఫార్మల్ ఛార్జీస్ జీరో ఏంటి ద ఫార్మల్ ఛార్జీస్ జీరో సో ఈ బాండెడ్ పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు సేమ్ సేమ్ ఆక్సిజన్స్ కాబట్టి ఎటువైపు మూవ్ అవ్వడం జరగదు అదే డిఫరెంట్ యాటమ్స్ ఉంటే వాటి డిఫరెంట్ ఎలక్ట్రాని వాల్యూస్ బట్టి మనకి ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సేమ్ యాటమ్స్ కాబట్టి ఎలాంటి చార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరగదు కాబట్టి ద ఫార్మల్ ఛార్జ్ లేదా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంటల్స్ కి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి ఎంత వస్తుంది మనకి వాల్యూ ఇట్ ఈస్ ఆల్వేస్ జీరో ఓకే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్ సో ఆక్సిజన్ జనరల్ జనరల్గా మనకి మనకి ఉండే ఆక్సిడేషన్ స్టేట్ అంటే అంటే మైనస్ టూ అనేది మనకి ఆక్సిజన్కి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ వేర్ యాజ్ ఆక్సిడే ఆక్సిజన్కి మైనస్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సీ బాండ్ పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్కి ఆక్సిజన్కి మధ్యన మనకి సింగిల్ బాండ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం పెరాక్సీ బాండ్ అంటాం ఎప్పుడైనా మీకు ఒక ఇచ్చిన కాంపౌండ్లో ఓ బాండ్ ఓ ఆక్సిజన్ బాండ్ ఆక్సిజన్ మనకి ఈ పెరాక్సీ బాండ్ కనుక ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఆక్సిజన్కి ఈచ్ ఆక్సిజన్కి ఉండే ఛార్జ్ అంతా మనకి మైనస్ వన్ అనేది ఉంటుంది దాని ఆక్సిడేషన్ స్టేట్ ఓకే సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ఎస్ఓ టూలో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి సల్ఫర్ టూ స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది సో ఇక్కడ మీకు ఎక్కడ ఆక్సిజన్కి అనిపించినా ఆక్సిజన్ అనేది టూ బాండ్స్ని ఫామ్ చేస్తుంది ఓకే ఆక్సిజన్ వ్యాలెన్సీ సరిపోయేలాగా మనం బాండ్స్ అనేవి ఇవ్వాలి సో ఇక్కడ ఈ ఈ బాండ్స్ చూడండి సల్ఫర్ అండ్ ఆక్సిజన్ కంపేర్ చేసుకుంటే ఏది మనకి మోర్ ఎలక్ట్రోనెగిటివ్ అంటే ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగిటివ్ దాన్ సల్ఫర్ సో ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు షిఫ్ట్ అవుతాయి అంటే మనకి ఆక్సిజన్ వైపు మనకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ బాండ్కి మనకి మైనస్ వన్ దీనికి ప్లస్ వన్ సెకండ్ బాండ్కి కూడా ఆక్సిజన్కి మైనస్ వన్ సల్ఫర్కి ప్లస్ వన్ సేమ్ ఇక్కడ కూడా ఈ బాండ్కి ఆక్సిజన్కి మైనస్ వన్ సల్ఫర్కి ప్లస్ వన్ ఈ బాండ్కి మళ్ళీ ఆక్సిజన్కి మైనస్ వన్ సల్ఫర్కి ప్లస్ వన్ సో ఆక్సిజన్కి టోటల్ ఇండివిజువల్ ఆక్సిజన్స్కి ఫార్మల్ ఛార్జ్ ఎంత మనకి మైనస్ టూ మైనస్ టూ అండ్ సల్ఫర్ చూడండి సల్ఫర్ టోటల్ ఫార్మల్ ఛార్జ్ మనకి ఎంత ఎంతకి ఈక్వల్ అయింది మనకి ప్లస్ ఫోర్కి ఈక్వల్ అయింది సో ఇందులో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి ఎస్ఓ టూలో ప్లస్ ఫోర్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ టూ మాలిక్యూల్ ఓకే అదే హెచ్ ఎస్ చూడండి సల్ఫర్ సల్ఫర్ బాండెడ్ విత్ టూ హైడ్రోజన్ ఐటమ్స్ సో సల్ఫర్ అండ్ హైడ్రోజన్తో చూసుకుంటే సల్ఫర్ ఈజ్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ దాన్ హైడ్రోజన్ రైట్ దెన్ ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ టువర్డ్ సల్ఫర్ సో మైనస్ వన్ హైడ్రోజన్ కి ప్లస్ వన్ ఇక్కడ ప్లస్ వన్ హై సల్ఫర్కి మైనస్ వన్ సో సల్ఫర్ మీద టోటల్ ఫార్మల్ చార్జ్ ఎంత వచ్చింది మనకి మైనస్ టూ సో మైనస్ టూ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఓకే అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చేసాం ఆప్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సల్ఫర్ ఇన్ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ సల్ఫర్ యాసిడ్స్ లిస్ట్ చూసుకుంటే మనం హెచ్ టూ ఎస్ఓ త్రీ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సో హెచ్ టూ ఎస్ఓ త్రీని మనం సల్ఫోరస్ యాసిడ్ అంటాం అండ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం హెచ్ టూ ఎస్టు ఓ ఫోర్ని మనం డై టయోనస్ యాసిడ్ ఏంటి మనకి డై టయో టయో అంటే సల్ఫర్ అండ్ మీనింగ్ సో డై దట్ మీన్స్ టూ సల్ఫర్ ఐటమ్స్ ఆర్ ప్రెజెంట్ డై టయోనస్ యాసిడ్ అంటాం హెచ్ టూ ఎస్టు ఓ ఫోర్ని సో హెచ్ టూ ఎస్టు ఓ ఫైవ్ని మనం డై సల్ఫ్యూరస్ యాసిడ్ అంటాం ఓకే అండ్ హెచ్ టూ ఎస్టు ఓ సెవెన్ని డై సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్తాం అండ్ లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ హెచ్ టూ ఎస్టు ఓ ఎయిట్ మనం పెరాక్సీ డై సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం ఏమంటాం పెరాక్సీ డై సల్ఫ్యూరిక్ యాసిడ్ దీన్నే మనం మార్షల్స్ యాసిడ్ అని కూడా పిలుస్తాం అయితే ఈ కాంపౌండ్స్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఈజీగా ఎలా ఫైన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో అయితే మీకు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే స్ట్రక్చర్స్ ఎలా రాయాలి మాలిక్యులర్ స్ట్రక్చర్స్ని మనం ఎలా డ్రా చేయాలి అనేది మీకు డౌట్గా ఉండొచ్చు సో ఫస్ట్ ఇందులో సెంట్రల్ ఐటమ్ ఏంటి మనకి సల్ఫర్ రైట్ ఫస్ట్ సల్ఫర్ వేయండి తర్వాత ఆక్సిజన్ ఐటమ్స్ చూడండి ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ వన్ టూ త్రీ హైడ్రోజన్ ఐటమ్స్ ఎప్పుడున్నా సరే మీకు యాసిడ్స్ ఎప్పుడైనా మీకు యాసిడ్స్ ఇచ్చినప్పుడు హైడ్రోజన్ ఐటమ్స్ ఆర్ ఆల్వేస్ బాండెడ్ విత్ ఫస్ట్ ప్రయారిటీ ఆక్సిజన్స్తోనే బాండ్ అయి ఉంటాయి ఓకే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి టూ ఉన్నాయి సో ఓ బాండ్ హెచ్ ఓ బాండ్ హెచ్ సో ఈ ఆక్సిజన్కి టూ బాండ్స్ సరిపోయాయి ఈ ఆక్సిజన్కి టూ బాండ్స్ సరిపోయాయి కానీ ఈ ఆక్సిజన్కి ఓన్లీ సింగిల్ బాండే ఉంది సో ఇక్కడ డబల్ బాండ్ అనేది మనం ప్లేస్ చేస్తాం సో ఇది స్ట్రెక్చర్ హెచ్ టూ ఎస్ ఓ త్రీకి ఇప్పుడు ఈ బాండ్కి ఇక్కడ ఆక్సిజన్ మీద మైనస్ వన్ సల్ఫర్కి ప్లస్ వన్ ఎందుకంటే సల్ఫర్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోన్ నెగిటివ్ ఓకే ఈ ఆక్సిజన్ కూడా మైనస్ వన్ సల్ఫర్కి ప్లస్ వన్ వస్తుంది ఈ ఆక్సిజన్కి మైనస్ టూ వస్తుంది ఎందుకంటే టూ బాండ్స్ ఉన్నాయి కాబట్టి సల్ఫర్కి ప్లస్ టూ వస్తుంది టోటల్ సల్ఫర్ మీద ఉండే ఛార్జ్ ఎంత వచ్చింది మనకి టూ ప్లస్ వన్ ప్లస్ వన్ టోటల్ ప్లస్ ఫోర్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ హెచ్ టూ ఎస్ఓ త్రీ ఓకే అదే హెచ్ టూ ఎస్ఓ ఫోర్ చూడండి సేమ్ సల్ఫర్ ఫస్ట్ సెంట్రల్ మెటల్ ఐటమ్స్ సల్ఫర్ తీసుకుంటారు ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి సో ఫోర్ బాండ్స్ అనేవి మీరు డ్రా చేయండి ఫోర్ ఆక్సిజన్స్తో బాండ్ ఉంది హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి సో ఈచ్ ఆక్సిజన్కి ఒక్కొక్క హైడ్రోజన్ అనేది ఇవ్వండి సో ఈ టూ ఆక్సిజన్స్ కూడా మనం ఆక్సిజన్కి టూ బాండ్స్ అనేవి ఉండాలి కాబట్టి చెరొక సింగిల్ బాండ్ డబల్ బాండ్ అనేది మనం డ్రా చేసాం సో ఇది హెచ్డిఎఫ్ఓ ఫోర్ స్ట్రెక్చర్ సో ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ప్లస్ వన్ ఇక్కడ ఉంది కాబట్టి ప్లస్ వన్ అండ్ ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్కి మైనస్ వన్ ఉంటే సల్ఫర్కి ప్లస్ టూ ఉంటుంది అలాగే ఇక్కడ మైనస్ టూ ఉంటే ఇక్కడ ప్లస్ టూ ఉంటుంది సో టోటల్ సల్ఫర్ మీద ఎంత ఛార్జ్ ఉంది ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ టోటల్ ఛార్జ్ ఎంత మనకి ప్లస్ సిక్స్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ హెచ్ టూ ఎస్ ఓ ఫోర్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకే ఇంత ఈజీగా స్ట్రక్చర్స్ తెలిస్తే మీకు ఈజీగా మీరు ఆక్సిడేషన్ స్టేట్ అనేవి ఫైన్ చేయొచ్చు సో ఇది చూడండి హెచ్ టూ టూ ఓ ఫోర్ సో ఇక్కడ ఎప్పుడైనా మీకు ఎస్టు అని వచ్చిన అంటే సల్ఫర్కి సల్ఫర్కి మధ్య మనకు ఒక బాండ్ అనేది ఉంటుంది ఓకే సో ఆక్సిజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఫోర్ ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని ఫోర్ ఉన్నాయి ప్లస్ టూ సల్ఫర్ ఐటమ్స్ ఉన్నాయి సో ఈచ్ సల్ఫర్ ఐటమ్కి టూ ఆక్సిజన్ ఐటమ్స్ కింద మనం బాండ్స్ అనేవి రాయాలి ఓకే ఇప్పుడు హైడ్రోజన్ ఐటమ్స్ చూడండి టూ హైడ్రోజన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి మనకి సో ఒక సల్ఫర్కి ఉండే ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ ఇంకొక సల్ఫర్కి ఉండే ఆక్సిజన్కి ఇంకొక హైడ్రోజన్ అనేది మనం డ్రా చేస్తాం అండ్ ఈ ఆక్సిజన్స్కి మనకి టూ బాండ్స్ సరిపోయాయి ఈ ఆక్సిజన్స్కి ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి వాటికి డబల్ బాండ్ అనేది మనం డ్రా చేస్తాం ఇంతే సింపుల్గా మీరు స్ట్రెచ్ర్ని డ్రా చేయొచ్చు ఓకే ఇక్కడ మనకి సింగిల్ బాండ్ ఉంది అంటే ఇక్కడ మనకి సల్ఫర్కి ఏమొస్తుంది ప్లస్ వన్ ఛార్జ్ వస్తుంది ఇక్కడ డబల్ బాండ్ కాబట్టి ఆక్సిజన్కి మైనస్ టూ సల్ఫర్కి ప్లస్ టూ టోటల్ అంటే అయింది మనకి ఈచ్ సల్ఫర్కి ప్లస్ త్రీ అనేది అయ్యింది సేమ్ సల్ఫర్ ఇది కూడా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సల్ఫర్కి సల్ఫర్కి కూడా బాండ్ ఉంది కదా అంటే ఏం చెప్పాను సేమ్ యాటమ్స్ అయినప్పుడు వాటి మధ్య ఎలాంటి ఫార్మల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు కాబట్టి సల్ఫర్ సల్ఫర్ బాండ్కి ఇక్కడ మనకి జీరో అనేది వస్తుంది సో ప్లస్ టూ ప్లస్ వన్ జీరో టోటల్ ఈచ్ సల్ఫర్కి ఛార్జ్ ఎంత మనకి ప్లస్ త్రీ అనేది వచ్చింది సో ప్లస్ త్రీ అనేది హెచ్ టూ ఎస్ టూ ఓ ఫోర్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఓకే నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ చూడండి హెచ్ టూ టూ ఓ ఫోర్ స్ట్రక్చర్ మీకు వస్తే హెచ్ టూ ఎస్ టూ ఓ స్ట్రక్చర్ అనేది కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సేమ్ యాసిటీజ్ సల్ఫర్కి టూ సల్ఫర్స్కి టూ ఆక్సిజన్ ఉన్నాయి ద ఎక్స్ట్రా ఆక్సిజన్ యాటమ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ టూ సల్ఫర్ ఐటమ్స్ సో ఈ ఈ సల్ఫర్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ టూ సల్ఫర్ యాటమ్స్కి మధ్యలో మనకి ఇంకొక ఆక్సిజన్ ఐటమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ఓకే ఈ టూ హైడ్రోజన్ యాటమ్స్ కూడా ఇచ్చేస్తాం డబుల్ బాండ్స్ అనేవి ప్లేస్ చేస్తాం సేమ్ హెచ్ టి ఓ ఫోర్ స్ట్రక్చర్లోనే సల్ఫర్కి సల్ఫర్కి మధ్య ఎక్స్ట్రా ఆక్సిజన్ ఐటమ్ పెడితే మనకి హెచ్ టు ఓ ఫైవ్ అనేది వస్తుంది ఓకే సో ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి ప్లస్ టూ ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి ప్లస్ వన్ ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి ప్లస్ వన్ సేమ్ రైట్ సైడ్ కూడా సల్ఫర్కి సేమే వస్తుంది ఓకే టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది మనకి ప్లస్ ఫోర్ అనేది మనకి వచ్చింది సో ప్లస్ ఫోర్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ హెచ్ టూ ఎస్ టూ ఓ ఫైవ్ ఓకే సో సింపుల్గా ఇంతే సింపుల్గా స్ట్రక్చర్ తెలిస్తే మీరు ఈజీగా మీరు సాల్వ్ చేసేయచ్చు ఓకే నెక్స్ట్ చూడండి హెచ్ టూ ఎస్ టూ ఓ సెవెన్ టూ సల్ఫర్ ఐటమ్స్ అనేవి మీరు డ్రా చేయండి ఇక్కడ మనకి సెవెన్ ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి సో దీన్ని ఈక్వల్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ సల్ఫర్ ఐటమ్కి త్రీ త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ని మనం డ్రా చేసిన తర్వాత ఇంకా ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి సో ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా ఆక్సిజన్ ఐటెం మిగిలిపోయిందో అది సల్ఫర్కి సల్ఫర్కి మధ్యలో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది సో హైడ్రోజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి టూ ఉన్నాయి సో ఇటువైపు హైడ్రోజన్ అండ్ ఇటువైపు హైడ్రోజన్ ద రిమైనింగ్ ఆక్సిజన్స్కి డబల్ బాండ్ అనేది మనం డ్రా చేస్తాం ఓకే ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి ప్లస్ వన్ ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి మళ్ళీ ప్లస్ వన్ డబల్ బాండ్ కాబట్టి ప్లస్ టూ ఇక్కడ డబుల్ బాండ్ కాబట్టి ప్లస్ టూ టోటల్ వచ్చింది మనకి ప్లస్ సిక్స్ అనేది మనకి ఆక్సిడేషన్ స్టేట్ అనేది వచ్చింది ఓకే దిస్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ హెచ్ సో ఇప్పుడు హెచ్ టూ చూడండి సేమ్ హెచ్ ఓ సెవెన్ లాగే కాకపోతే సల్ఫర్కి సల్ఫర్కి మధ్య మనకి పెరాక్సీ బాండ్ అనేది టూ ఎక్స్ట్రా ఆక్సిజన్ ఐటమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి సేమ్ ఇక్కడ ఆక్సిజెన్స్ ఉంటాయి డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఇక్కడ ఎక్స్ట్రా పెరాక్సీ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంది సో ఇప్పుడు చూడండి డబల్ బాండ్ డబల్ వన్ కాబట్టి ఇక్కడ ప్లస్ టూ ఇక్కడ ప్లస్ టూ అండ్ ఇక్కడ ప్లస్ వన్ వస్తుంది సల్ఫర్ ఆక్సిజన్లో ఇక్కడ ప్లస్ వన్ వస్తుంది టోటల్ అంటే మనకి సేమ్ ప్లస్ సిక్స్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ పెరాక్సి బాండ్ అనేది ఎక్స్ట్రాగా ప్రజెంట్ అయి ఉంటుంది ఓకే అదే మీరు ఇలా స్ట్రెక్చరల్గా కాకుండా ఈ కాంపౌండ్ కనుక మీరు యూస్ యూజ్ కానీ మీరు ఫైన్ చేయాలనుకుంటే మీకు మీకు వచ్చే ఆక్సిడేషన్ స్టేట్ అనేది రాంగ్ కింద వస్తుంది రాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది సో ఎప్పుడైనా సరే స్ట్రక్చరల్ బేస్డ్ సాల్వేషన్ మనకి ఈజీగా ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది ఓకే మనకి ఏంటి హెచ్ టు ఓఎట్ ఉంది కదా సో ఈ హెచ్ టు ఎస్టు మనం ఏమంటాం అంటే ఇందాక చెప్పాను కదా మార్షల్ సాల్ట్ అని అంటాం ఇది మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఏ పెరాక్సి లింకేజ్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హెచ్ టూ ఎస్టు ఓ ఎయిట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎన్వో ఎన్వో టూ ఎన్ టూ ఓ ఎన్ టూ ఓ త్రీ అండ్ ఎన్ టూ ఓ ఫైవ్ సో ఈ వీటిలో ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు డైరెక్ట్గా మీరు ఫామ్లో యూజ్ చేసే వీటిని చెయ్యొచ్చు లైక్ చూడండి ఆక్సిజన్కి ఎప్పుడు ఎంత ఛార్జ్ అన్న జనరల్గా మనం మైనస్ టూ అనేది ఛార్జ్ ఉంటుంది సో ఎన్ అండ్ ఓ ఉంది సో ఎక్స్ మైనస్ టూ ఈజ్ టు ఎలాంటి ఛార్జ్ లేదు కాబట్టి ఈ జీరోకి ఈక్వల్ చేస్తాం సో ఎక్స్ విల్ బి ప్లస్ టూ సో ఎన్ఓలో నైట్రోజన్ ప్లస్ టూ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది అదే ఎన్ఓ ఎన్వోటు చూడండి నైట్రోజన్ ఎక్స్ అనుకున్నాం ప్లస్ టూ ఇంటూ టూ ఆక్సిజన్ ఐటమ్స్ ఈచ్ క్యారీస్ మైనస్ టూ సో ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ఎక్స్ విల్ బికమ్ ప్లస్ ఫోర్ సో ఈ విధంగా ఫామ్లో యూస్ చేసి ఈ నైట్రోజన్ యాసిడ్స్కి ఆక్సైడ్స్కి మీరు ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఈజీగా ఫైన్ చేయొచ్చు సో ఈ రిమైనింగ్ అనేవి మీరు ఫైన్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు యాసిడ్స్ నైట్రోజన్ యాసిడ్స్ చూసుకుంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవే మీకు ఎక్సెప్షన్ కేసెస్ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఫస్ట్ వన్ ఏంటి హెచ్ఎన్ఓ టూ నైట్రస్ యాసిడ్ హెచ్ఎన్ఓ త్రీ నైట్రిక్ యాసిడ్ హెచ్ఎన్ఓ ఫోర్ పెర్నైట్రిక్ యాసిడ్ సో నైట్రిక్ యాసిడ్ స్ట్రక్చర్లో ఒక పెరాక్సిబాండ్ అనేది ప్రెజెంట్ అయితే నన్ను నైట్రిక్ పెరనైట్రిక్ యాసిడ్ అని చెప్తాం అండ్ హెచ్ టూ ఎన్ టూ ఓ టూ హైపోనైట్రస్ యాసిడ్ హెచ్ ఫోర్ ఎన్ టు ఓ ఫోర్ హైడ్రోనైట్రస్ యాసిడ్ హెచ్ఓ ఓఎన్ఓ పెర్ నైట్రస్ యాసిడ్ ఓకే సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీటి స్ట్రెక్చర్స్ ఎలా ఈజీగా మనం డ్రా చేయాలి స్ట్రెక్చర్స్ ఈజీగా డ్రా చేస్తే మీకు ఈజీగా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఫైన్ చేయొచ్చు ఫస్ట్ వన్ హెచ్ అండ్ ఓ టు సో నైట్రోజన్ అనేది ఫస్ట్ డ్రా చేస్తాం ఈ నైట్రోజన్కి టూ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి డ్రా చేస్తాం ఈ హైడ్రోజన్ అనేది ఎప్పుడు ఏం చెప్పాను ఇట్ ఈస్ బాండెడ్ విత్ ఆక్సిజన్ సో రిమైనింగ్ ఇక్కడ డబల్ బాండ్ అనేది ప్లే ప్లేస్ చేస్తాం సో ఇది హెచ్ అండ్ ఓ టు స్ట్రెక్చర్ సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే ఆక్సిజన్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి దీనికి మైనస్ వన్ నైట్రోజన్కి ప్లస్ వన్ ఇక్కడ కూడా ఏంటి ఆక్సిజన్ మోడ్ ఎలక్ మోడ్ ఎలక్ట్రోనైట్ అండ్ నైట్రోజన్ ఓకే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఆక్సిజన్కి మైనస్ టూ దీనికి నైట్రోజన్కి ప్లస్ టూ సో టోటల్ ఛార్జ్ అంతా మనకి ప్లస్ త్రీ సో హెచ్ ఎన్వో త్రీలో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ అంతా ప్లస్ త్రీ అండ్ హెచ్ఎన్ఓ త్రీ చూడండి ఇక్కడ మనకి త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి వన్ ఆక్సిజన్ ఐటమ్స్ కంటే వన్ హైడ్రోజన్ ద రిమైనింగ్ విల్ హ్యావ్ డబల్ బాండ్స్ ఓకే ఇక్కడ మైనస్ టూ ఇది ప్లస్ టూ ఇక్కడ మైనస్ టూ ఇక్కడ ప్లస్ టూ ఇక్కడ బాండ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వన్ నైట్రోజన్కి ప్లస్ వన్ సో నైట్రోజన్ మీద టోటల్ ఛార్జ్ ఎంత మనకి ప్లస్ ఫైవ్ ఓకే నెక్స్ట్ హెచ్ అండ్ ఓ ఫోర్ చూడండి సేమ్ హెచ్ఎండ్ ఓటీ స్ట్రక్చరే డబల్ ఓ డబల్ ఓ ఆక్సిజన్ నైట్రోజన్కి ఓహెచ్కి మధ్య ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఓకే ఇది ఇక్కడ ఏంటి ఇది పెరాప్సీ బాండ్ ఇది ఇక్కడ దీనికి కూడా సేమ్ ప్లస్ ఫైవ్ ఛార్జే వస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్లస్ టూ ఈ బాండ్కి ప్లస్ టూ అండ్ ఈ బాండ్కి ప్లస్ వన్ ఓకే కాకపోతే హెచ్ఎన్ఓ త్రీకి హెచ్ఎన్ఓ ఫోర్కి డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఎన్ఓ ఫోర్లో పెరాక్సిలింకేజ్ బాండ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది అనేది మనకి పాయింట్ ఓకే నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ హెచ్ హెచ్ టూ అండ్ టూ ఓ టూ ఓకే సో టూ నైట్రోజన్ యాటమ్స్ ఉన్నాయి నైట్రోజన్ బాండ్ నైట్రోజన్ ఆక్సిజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి టూ ఆక్సిజన్ యాటమ్స్ ఈచ్ నైట్రోజన్ యాటమ్ గెట్ ఈచ్ ఆక్సిజన్ యాటమ్ సో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి టూ ఉన్నాయి సో ఇక్కడ ఈ ఆక్సిజన్కి ఒక హైడ్రోజను ఈ ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ ఓకే సో మనకి ఆక్సిజన్ వ్యాలెన్స్ సరిపోయింది టూ టూ బాండ్స్ అనేవి ఉన్నాయి అయితే నైట్రోజన్ మినిమం త్రీ బాండ్స్ ఫామ్ చేస్తుంది ఓకే సో నైట్రోజన్ వ్యాలెన్స్ ఇక్కడ టూ ఉంది సో ఇంకొక ఎక్స్ట్రా బాండ్ అనేది పెడితే టూ నైట్రోజన్స్కి త్రీ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఓకే సో ఇప్పుడు చూడండి నైట్రోజన్కి నైట్రోజన్కి మధ్య ఎలాంటి ఫార్మల్ చార్జ్ ఉండదు కాబట్టి ఇక్కడ జీరో అదే ఈ ఆక్సిజన్ నైట్రోజన్ చూస్తే ఆక్సిజన్ మైనస్ వన్ నైట్రోజన్ ఇస్ ప్లస్ వన్ అండ్ ఈ నైట్రోజన్ ఆక్సిజన్ చూస్తే ఇక్కడ ఆక్సిజన్ మైనస్ వన్ నైట్రోజన్ ఇస్ ప్లస్ వన్ సో ఈచ్ నైట్రోజన్కి ఛార్జ్ ఎంత ఉందో మనకి ప్లస్ వన్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ హెచ్ టూ అండ్ ఓ టూ ఓకే నెక్స్ట్ చూడండి హెచ్ టూ అండ్ ఓ ఫోర్ సో నైట్రోజన్ బాండ్ నైట్రోజన్ ఇక్కడ ఫోర్ ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి అంటే ఈచ్ నైట్రోజన్ కెన్ గెట్ టూ ఆక్సిజన్ యాటమ్స్ అండ్ ఫోర్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి సో ఈచ్ ఆక్సిజన్ కెన్ గెట్ ఫోర్ హైడ్రోజన్ యాటమ్స్ సో ఇక్కడ ఆక్సిజన్ వ్యాలెన్సీ కూడా సరిపోయింది టూ టూ బాండ్స్ నైట్రోజన్ కూడా సరిపోయింది ఓకే సో ఇప్పుడు చూడండి నైట్రోజన్ ఆక్సిజన్లో ఆక్సిజన్ మూడు ఎలక్ట్రాన్ రేటు కాబట్టి ఇక్కడ ఆక్సిజన్కి మైనస్ వన్ నైట్రోజన్కి ప్లస్ వన్ సేమ్ లైక్ డిస్ ఇక్కడ కూడా ప్లస్ వన్ మైనస్ వన్ సో రైట్ సైడ్ కూడా సేమ్ అవుతుంది సో ఈచ్ నైట్రోజన్ క్యారీస్ ప్లస్ టూ ఆక్సిడేషన్ స్టేట్ ఓకే నెక్స్ట్ చూడండి హెచ్ ఓ అండ్ ఓ సో ఇక్కడ నైట్రోజన్ డబల్ బాండ్ ఓ ఉంటుంది ఇది ఆక్సిజన్ అండ్ ఓహెచ్ ఓ బాండ్ హెచ్ ఓకే ఇది దీని స్ట్రక్చర్ సో ఇక్కడ చూడండి నైట్రోజన్కి ఇక్కడ డబల్ బాండ్ ఉంది ఆక్సిజన్ మైనస్ టూ నైట్రోజన్ ప్లస్ టూ ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి మైనస్ వన్ ప్లస్ వన్ టోటల్ నైట్రోజన్ ఛార్జ్ అంత మనకి ప్లస్ త్రీ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఓకే డిస్ ఆర్ ద యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్ సో ఇప్పుడు యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ సో ఫాస్ఫరస్ యాసిడ్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి హెచ్ త్రీ పిఓ టూ హైపో ఫాస్ఫరస్ యాసిడ్ నెక్స్ట్ వన్ ఏంటి హెచ్ త్రీ పిఓ త్రీ ఫాస్ఫరస్ యాసిడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇక్కడ నేమ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడం ఒక్కోసారి డైరెక్ట్గా మీకు నేమ్స్ అడిగేస్తే అందులో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఎంత అని అడిగితే మీకు స్ట్రెక్చర్ తెలియాలి ముందు ఫామ్లో తెలియాలి ఓకే హెచ్ ఫోర్ పీ టూ ఓ సిక్స్ని మనం హైపో ఫాస్ఫరిక్ యాసిడ్ అంటాం అండ్ హెచ్ ఫోర్ పీ టూ ఓ సెవెన్ని ట్రై హైడ్రోజన్ డైఫాస్ఫేట్ అంటాం ఓకే ఇప్పుడు ఈ కాంపౌండ్స్లో మనం ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈజీగా స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ త్రీ పిఓ టూ ఓకే హెచ్ త్రీ పిఓ టూలో ఫాస్ఫరస్ టూ ఆక్సిజన్ యాటమ్స్ అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి త్రీ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉన్నాయి ఓకే వన్ టూ ఇంకో హైడ్రోజన్ యాటమ్ ఈస్ బాండెడ్ విత్ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్కి డబల్ బాండ్ అనేది ఉంటుంది ఓకే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్డి టూ ఓకే సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూడండి ఇక్కడ మనకి ఏముంది సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఫాస్ఫరస్కి ప్లస్ వన్ సో ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి ప్లస్ టూ ఇక్కడ హైడ్రోజన్ ఫాస్ఫరస్ చూడండి హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రో ఫాస్ఫరస్ మీద హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగిటివ్ సో ఫాస్ఫరస్కి మైనస్ వన్ ఛార్జ్ అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ దీనికి ప్లస్ వన్ ఫాస్ఫరస్కి మైనస్ వన్ సో టోటల్గా ఫాస్ఫరస్ మీద ఒక ప్లస్ టూ ఛార్జ్ ఒక ప్లస్ వన్ ఒక మైనస్ వన్ ఇంకో మైనస్ వన్ టోటల్ ఛార్జ్ ఎంత మనకి ప్లస్ త్రీ మైనస్ టూ ప్లస్ వన్ అనేది మనకి ఫాస్ఫరస్ ఛార్జ్ అనేది అవుతుంది ఓకే ఫాస్ఫరస్ డబల్ బాండ్ పోలే ఇక్కడ ప్లస్ టూ వస్తుంది అండ్ ఫాస్ఫరస్ ఇక్కడ ఓహెచ్ బాండ్లో ప్లస్ వన్ అనేది వస్తుంది టోటల్ ప్లస్ త్రీ వచ్చింది ఇక్కడ అలాగే ఫాస్ఫరస్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి టూ ఉన్నాయి ఇక్కడ సో ఈచ్ బాండ్కి ఫాస్ఫరస్కి నెగిటివ్ వన్ వస్తే మైనస్ టూ వస్తుంది టూ బాండ్స్కి సో టోటల్ ఫార్మల్ ఛార్జ్ ఏమవుతుంది ప్లస్ త్రీ మైనస్ టూ టోటల్ ఎంత అవుతుంది అప్పుడు ప్లస్ వన్ అనేది మనకి టోటల్ ఫార్మల్ ఛార్జ్ అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ కాంపౌండ్ చూడండి హెచ్ త్రీ పిఓ త్రీ సో ఫాస్ఫరస్ ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ సో త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ అనేవి డ్రా చేస్తాం వాటికి త్రీ హైడ్రోజన్ ఐటమ్స్ అనేవి ఉంటాయి సో ఈచ్ ఆక్సిజన్ ఐటమ్ సింగిలీ బాండెడ్ కాబట్టి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ టోటల్ ప్లస్ త్రీ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఓకే నెక్స్ట్ చూడండి హెచ్ త్రీ పిఓ ఫోర్ సో ఇక్కడ ఫాస్ఫరీస్ బాండెడ్ విత్ ఫోర్ ఆక్సిజన్ యాటమ్స్ కానీ హైడ్రోజన్స్ చూస్తే ఓన్లీ త్రీ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి సో ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది ఓకే ఆక్సిజన్ వ్యాలెన్సీ బట్టి మీరు స్ట్రెక్చర్ అనేది ఈజీగా డ్రా చేయచ్చు గుర్తుంచుకోండి సో ఇక్కడ టూ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ఫరస్ ప్లస్ టూ అవుతుంది ఇక్కడ సింగిల్ సింగిల్ బాండ్స్ మూడు ఉన్నాయి కాబట్టి త్రీ ప్లస్ వన్స్ అవుతాయి మొత్తం ప్లస్ ఫైవ్ అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ హెచ్ త్రీ పిఓ ఫోర్ ఓకే నెక్స్ట్ చూడండి హెచ్ ఫోర్ పి టూ ఓ సిక్స్ అండ్ హెచ్ ఫోర్ పి టూ ఓ సెవెన్ సో ఈ రెండు కలిపి గుర్తుంచుకోండి ఫస్ట్ హెచ్ ఫోర్ పి టూ ఓ సిక్స్ వస్తే మీకు హెచ్ టూ హెచ్ ఫోర్ టూ ఓ సెవెన్ అనేది వచ్చేస్తుంది సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇందులో ఒక ఆక్సిజన్ ఐటమ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయ్యింది ఎప్పుడైనా చెప్పాను మీకు ఒక ఆక్సిజన్ ఐటమ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది దేనికి యాడ్ అవుతుంది పీ బాండ్ బి ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ ఏమవుతుందంటే పీకి పీకి మధ్య ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది సో చూడండి టూ ఫాస్ఫరస్ ఐటమ్స్ ఉన్నాయి సిక్స్ ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ ఫాస్ఫరస్కి త్రీ త్రీ ఆక్సిజన్ ఐటమ్స్ అనేవి వస్తాయి బాండ్ ఓ ఓ హైడ్రోజన్ ఐటమ్స్ చూడండి ఫోర్ ఉన్నాయి సో ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడో హైడ్రోజన్ ఈ ఫాస్ఫరస్కు టూ హైడ్రోజన్స్ ఓకే సో ఇవి ఆక్సిజన్ వ్యాలెన్స్ సరిపోయింది ఇక్కడ ఆక్సిజన్ వ్యాలెన్స్ వన్ ఉంది కాబట్టి డబల్ బాండ్ అనేది రాష్ట్రం సో ఇది స్ట్రక్చర్ అదే హెచ్ ఫోర్ టూ ఓ సెవెన్ చూసుకుంటే సేమ్ ఎందా చెప్పినట్టే ఈ ఫాస్ఫరస్కి ఫాస్ఫరస్కి మధ్య మనకి ఒక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది ప్రెజెంటే అయి ఉంటుంది అంతే సో ఇందులో మనకి ఈ ఎక్స్ట్రా ఆక్సిజన్ బాండ్ అనేది ప్రజెంటే ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూడండి ఇక్కడ ఫాస్ఫరస్కి ప్లస్ వన్ వస్తుంది ఈ బాండ్కి ప్లస్ వన్ వస్తుంది ఇక్కడ డబల్ వన్ ఉంది కాబట్టి ప్లస్ టూ అనేది వస్తుంది ఆక్సిజన్కి మైనస్ టూ వస్తుంది టోటల్ ఫాస్ఫరస్కి ఎంత వచ్చింది ఇక్కడ ప్లస్ ఫోర్ అనేది మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఓకే వేరేస్ ఇక్కడ చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ప్లస్ టూ వర్ ఫాస్ఫరస్ అండ్ ఈ త్రీ బాండ్స్కి కూడా ఈచ్ ఈచ్ బాండ్కి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ టోటల్ అంటైంది మనకి ప్లస్ ఫైవ్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ హెచ్ ఫోర్ పీ టూ ఓ సెవెన్ ఓకే ఈ విధంగా మీకు స్ట్రక్చర్స్ వస్తే మీరు ఈజీగా ఫైన్ చేసే నెక్స్ట్ చూ నెక్స్ట్ చూసుకుంటే ఆక్సియాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ సో క్లోరిన్ ఆక్సియాసిడ్స్ చూసుకుంటే హెచ్ఓసిఎల్ హైపోక్లోరస్ యాసిడ్ హెచ్సిఎల్ ఓ టూ క్లోరస్ యాసిడ్ హెచ్సిఎల్ ఓ త్రీ క్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ ఓ ఫోర్ పెరక్లోరిక్ యాసిడ్ సో ఒక దాని స్ట్రక్చర్ వస్తే మీరు రిమైనింగ్ కూడా ఈజీగా ఫైన్ చేయొచ్చు ఫస్ట్ హెచ్ఓసిఎల్ చూడండి హైడ్రోజన్ బాండెడ్ విత్ ఆక్సిజన్ అండ్ క్లోరిన్ ఓకే సో ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్లో ఏదే మోడ ఎలక్ట్రోనైట్ ఆక్సిజన్ కదా సో ఆక్సిజన్ వైపు మైనస్ వన్ ఛార్జ్ వస్తుంది హైడ్రోజన్కి ప్లస్ వన్ ఛార్జ్ వస్తుంది అలాగే ఆక్సిజన్ అండ్ క్లోరిన్లో కూడా ఆక్సిజనే క్లోరిన్ కన్నా మోర్ ఎలక్ట్రా సో ఈ ఆక్సిజన్కి మైనస్ వన్ క్లోరిన్కి ప్లస్ వన్ వస్తుంది సో మనకి క్లోరిన్ కావాలి కాబట్టి క్లోరిన్ ఛార్జ్ అంతా మనకి ఇక్కడ ప్లస్ వన్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ హెచ్ఓసిఎల్ ఓకే నెక్స్ట్ హెచ్సిఎల్ ఓటు చూడండి సో క్లోరిన్ సిఎల్ బాండెడ్ విత్ టూ ఆక్సిజన్ యాటమ్స్ సో ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి ఒక హై ఆక్సిజన్కి హైడ్రోజన్ అనేది బాండ్ అయి ఉంటుంది సో ఈ ఆక్సిజన్కి ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి డబల్ బాండ్ అనేది ప్లేస్ చేసాం ఓకే ఇక్కడ టూ బాండ్స్ ఉన్నాయి అంటే ఈచ్ బాండ్కి ప్లస్ వన్ ఇంకో బాండ్కి ప్లస్ వన్ టోటల్ ప్లస్ టూ అనేది వస్తుంది ఈ బాండ్కి క్లోరిన్కి ప్లస్ వన్ వస్తుంది టోటల్ ప్లస్ త్రీ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ హెచ్సిఎల్ ఓ టూ ఓకే అదోందా ఈజీగా స్ట్రెక్చర్ తెలిస్తే చాలు ఏది ఎలక్ట్రోనెగిటివో దానికి మైనస్ వన్ ఇస్తారు ఏది ఎలక్ట్రోనెగిటివ్ తక్కువ వాల్యూ ఉంటుందో దానికి ప్లస్ వన్ ఇస్తారు టోటల్ ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసేయడమే ఓకే సో హెచ్సిఎల్ ఓ త్రీ సో హెచ్సిఎల్ ఓ త్రీ చూసుకుంటే క్లోరిన్ బాండెడ్ విత్ త్రీ ఆక్సిజన్ యాటమ్స్ ఇందులో ఒక ఆక్సిజన్ ఐటమ్కి ఒక హైడ్రోజన్ ఉంది రిమైనింగ్ విల్ హ్యావ్ డబల్ బాండ్స్ ఇక్కడ టూ బాండ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ క్లోరిన్కి ఎంత అవుతుంది ప్లస్ టూ ఇక్కడ టూ బాండ్స్ మళ్ళీ ప్లస్ టూ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ప్లస్ వన్ ఓకే టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది మనకి హెచ్సిఎల్ ఓ త్రీలో క్లోరిన్కి ప్లస్ ఫైవ్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఓకే నెక్స్ట్ హెచ్సిఎల్ ఓ ఫోర్ చూడండి క్లోరిన్ బాండెడ్ విత్ ఫోర్ ఆక్సిజన్ యాటమ్స్ అందులో ఒక హైడ్రోజన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంటుంది మిగిలిన వాటికి ఏముంటాయి డబల్ బాండ్స్ ఉంటాయి ఎందుకంటే ఆక్సిజన్ వ్యాలెన్స్ మనం బ్యాలెన్స్ చేయాలి కదా ఆక్సిజన్ టూ బాండ్స్ ఫామ్ చేయాలి ఇప్పుడు చూడండి ఈ బాండ్ ఆక్సిజన్ కి మైనస్ వన్ క్లోరిన్ కి ప్లస్ వన్ సో ఇక్కడ ఆక్సిజన్ మైనస్ టూ అవుతుంది క్లోరిన్ ప్లస్ టూ అవుతుంది ఇక్కడ ప్లస్ టూ మళ్ళీ ఈ బాండ్ కి ప్లస్ టూ టోటల్ త్రీ ప్లస్ టూస్ ఉన్నాయి ఒక ప్లస్ వన్ టోటల్ ప్లస్ సెవెన్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ హెస్ఎల్ ఓ ఫోర్ ఓకే సో మీకు అందుకే ఈజీగా ప్రాసెస్ ఇది స్ట్రెక్చర్ నేర్చుకొని ముందు ఇప్పుడు నేను ఇంక్లూడ్ చేసిన ప్రతి ఆప్సియాసిడ్స్ కానీ ఫార్ములాస్ కానీ అన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్ అండ్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను సో అవి నార్మల్ అప్పటి వరకు ఓకే స్ట్రక్చర్ వరకు కొన్ని స్పెషల్ స్పీసెస్ ఉన్నాయి సో ఈ స్పెషల్ స్పీసెస్లో ప్రతి యాటమ్ ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండేవి కూడా ఉన్నాయి సో అవి అందులో ఒక సిక్స్ ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను ఈ సిక్స్లో కన్ఫామ్గా కన్ఫామ్గా ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది ఇచ్చి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది ఓకే సో ఫస్ట్ వన్ ఏంటి సి త్రీ ఓ టూ నెక్స్ట్ వన్ బిఆర్ త్రీ ఎయిట్ సో సి త్రీ ఓ టూలో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైన్ చేయాలి బిఆర్ త్రీ ఎయిట్లో బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైన్ చేయాలి సిఏఓ సిఎల్ టూలో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైన్ చేయాలి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్లో ఎఫ్ఈ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైన్ చేయాలి అండ్ సిఆర్ఓ ఫైవ్లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఫైన్ చేయాలి నెక్స్ట్ ఇది ఒక కోఆర్డినెట్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇది ఎఫ్ఈ హెచ్ టూఓ ఓ టేక్ అండ్ ఫైవ్ ఎన్ఓ ఎస్ఓ ఫోర్ ఇందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఓకే ఫస్ట్ వన్ చూడండి సి త్రీ ఓ టూ సో దీన్ని స్ట్రెక్చర్ చూసుకుంటే ఫస్ట్ ఈజీగా డ్రా చేయండి త్రీ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే అండ్ టూ ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి సో టూ ఆక్సిజన్ ఐటమ్స్ అనేవి ప్లేస్ చేసాం ఓకే ఇప్పుడు చూడండి ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత మనకి టూ కదా టూ బాండ్స్ ఫామ్ చేయాలి సో ఇక్కడ ఓన్లీ సింగిల్ సింగిల్ బాండ్ ఉంది సో ఈచ్ ఆక్సిజన్కి ఒక డబల్ బాండ్ అనేది మీరు ప్లేస్ చేయాలి ఓకే సో ఈ కార్బన్కి కార్బన్ అనేది మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది మనకి ఫోర్ బాండ్స్ కదా సో ఈ కార్బన్ చూడండి త్రీ బాండ్స్ ఉన్నాయి సో ఎక్స్ట్రా ఒక బాండ్ అనేది ప్లేస్ చేయండి అలాగే ఈ కార్బన్ చూడండి త్రీ బాండ్స్ ఉన్నాయి సో ఫోర్త్ బాండ్ ప్లేస్ చేసాం సో ఈ కార్బన్ కూడా ఆటోమేటిక్గా ఫోర్ బాండ్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి ఆక్సిడేషన్ స్టేట్ ఫైన్ చేయడం సో ఈ బాండ్ చూడండి కార్బన్ ఆక్సిజన్లో ఏది మోర్ ఎలక్ట్రోనైట్ ఆక్సిజన్ సో ఆక్సిజన్కి ఇక్కడ మైనస్ టూ ఛార్జ్ వస్తే కార్బన్కి ప్లస్ టూ ఛార్జ్ వచ్చింది అలాగే ఈ బాండ్ చూడండి సేమ్ ఆక్సిజన్కి మైనస్ టూ కార్బన్కి ప్లస్ టూ అండ్ ఈ ఈ బాండ్ చూడండి సో ఇవి ఈ టూ బాండ్స్ కూడా ఏంటి టూ యాటమ్స్ కూడా కార్బన్ యాటమ్సే సో ఇక్కడ ఫార్మల్ చార్జ్ ఏమొద్ది జీరో జీరో అండ్ ఇది చూడండి ఇది కూడా సేమ్ జీరో అవుతుంది అంటే ఇక్కడ ఈ కార్బన్ యాటమ్ సో మనకి త్రీ కార్బన్ యాటమ్స్లో ఒక కార్బన్ ఐటమ్ ఏమో ప్లస్ టూ ఛార్జ్ ఉంది ఇంకొక కార్బన్ ఐటమ్ ఏమో జీరో ఫార్మల్ చార్జ్ ఉంది లాస్ట్ కార్బన్ ఐటమ్ ఏమో ప్లస్ టూ ఛార్జ్ ఉంది సో ఇక్కడ టోటల్గా మనకి ఎన్నో ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ కాంపౌండ్లో ప్లస్ టూ అండ్ జీరో సో మీకు ఆప్షన్లో ప్లస్ టూ ఇచ్చిన జీరో ఇచ్చినా లేదా ప్లస్ టూ అండ్ జీరో ఇచ్చినా సరే మీరు కళ్ళు మూసుకొని డైరెక్ట్గా ఆ ఆన్సర్ని మీరు పెట్టినట్లయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అది ఓకే లేదు ఇన్ ఇలాంటి కాంపౌండ్స్లో కొత్త టెక్నాలజీ యూజ్ చేసి యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగి అడిగినట్లయితే సో యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగినట్లయితే టోటల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని యావరేజ్ చేసేయండి ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ డివైడెడ్ బై హౌ మెనీ ఐటమ్స్ త్రీ సో టోటల్ ఏమవుద్ది ఫోర్ బై త్రీ అవుతుంది సో ఫోర్ బై త్రీ ద ఆవరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఇన్ సి త్రీ ఓ టూ ఎప్పుడు ఎప్పుడు ఫోర్ బై త్రీ ఆన్సర్ మీరు పెట్టాలి యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మాత్రమే మీరు ఫోర్ బై త్రీ అనేది మీరు ఆప్షన్ అనేది పెట్టాలి కానీ మీకు డైరెక్ట్గా మీకు ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగినట్లయితే ప్లస్ టూ ప్లస్ టూ ఆప్షన్ ఉంటే ప్లస్ టూ పెట్టండి జీరో ఉంటే జీరో పెట్టండి లేదా ప్లస్ టూ అండ్ జీరో ఇచ్చినా సరే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది సీ త్రూ ఓ టూ నెక్స్ట్ కాంపౌండ్ చూడండి బిఆర్ త్రీ ఓ ఎయిట్ సో దీన్ని స్ట్రెచ్ చూడండి ఈజీగా త్రీ బ్రోమిన్ ఆటమ్స్ ఉన్నాయి ఓకే ఎయిట్ హై ఎయిట్ ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి సో టెర్మినల్ బ్రో బ్రోమిన్ ఆటమ్స్కి ఈచ్ బ్రోమిన్ ఆటమ్కి త్రీ త్రీ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి డ్రా చేయాలి ఇంకా ఎన్నికలే టూ ఆక్సిజన్ ఐటమ్స్ సో మిడిల్లో ఉండే బ్రోమిన్ ఆటమ్కి టూ ఆక్సిజన్ ఐటమ్స్ ప్లేస్ చేయండి ఓకే సో ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత మనకి టూ బాండ్స్ ఫామ్ చేయగలరు సో ఆక్సిజన్ ఎక్కడెక్కడ ఉంటుందో ప్రతి దగ్గర మీరు డబుల్ బాండ్ అనేది మీరు ప్లేస్ చేయండి సో ఇంతే సింపుల్గా బిఆర్ త్రీ ఓహెచ్ స్ట్రక్చర్ ఓకే సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఫైన్ చేయండి ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూడండి ఆక్సిజన్ అండ్ బ్రోమిన్లో ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ సో ఆక్సిజన్కి ఇక్కడ మైనస్ టూ ఛార్జ్ అవుతే బ్రోమిన్కి ప్లస్ టూ వస్తుంది అలాగే ఇక్కడ మైనస్ టూ ఇక్కడ ప్లస్ టూ ఇక్కడ మైనస్ టూ ఇక్కడ ప్లస్ టూ అండ్ బ్రోమిన్కి బ్రోమిన్కి మధ్య మనకి ఎలాంటి చార్జ్ అనేది ఉండదు జీరో సో టోటల్ ఫస్ట్ బ్రోమిన్ బ్రోమినాటమ్కి ఎంత వచ్చింది ఛార్జ్ మనకి ప్లస్ సిక్స్ అనేది వస్తుంది ఓకే త్రీ ప్లస్ టూస్ ఓకే మిడిల్ బ్రోమిన్ బ్రోమినాటమ్ చూడండి ఈ టూ బాండ్స్ బ్రోమిన్ ఆటమ్స్ ఉన్నవి ఎలాంటి ఛార్జ్ ఉండదు ఎందుకంటే సేమ్ బ్రోమిన్ ఆటమ్స్ కాబట్టి సో ఈ బాండ్కి మైనస్ టూ అంటే ఇక్కడ బ్రోమిన్ ప్లస్ టూ ఈ బాండ్కి మళ్ళీ ప్లస్ టూ సో ఇక్కడ మనకి ప్లస్ ఫోర్ అనేది మిడిల్ బ్రోమిన్ ఆటంకి వచ్చింది అలాగే లాస్ట్ యాటమ్ కూడా మూడు ప్లస్ టూలు వస్తాయి అంటే టోటల్ ఫార్మల్ ఛార్జ్ అంత మనకి ప్లస్ సిక్స్ వచ్చింది సో అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది బిఆర్ టూ ఓ ఎయిట్ బిఆర్ త్రీ ఓ ఎయిట్లో బ్రోమిన్ ఆటమ్స్లో ప్లస్ సిక్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది ప్లస్ ఫోర్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనకి ఉన్నది సో మీకు ఆక్సిడేషన్ స్టేట్ అని మెన్షన్ చేస్తే మీకు ప్లస్ సిక్స్ ఆర్ ప్లస్ ఫోర్ ఏదైనా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదే మీకు యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అది మెన్షన్ చేసినట్లయితే సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ బై త్రీ చేస్తే మీకు సిక్స్టీన్ బై త్రీ అనేది వస్తుంది ఇది యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది ఓకే మీకు ఇన్ కేజ్ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని మెన్షన్ చేస్తేనే మీరు ఈ విధంగా చేయండి లేదా డైరెక్ట్గా ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి పాసిబుల్ అని మీరు ఆన్సర్ పెట్టినా సరిపోతుంది ఓకే నెక్స్ట్ కాంపౌండ్ చూడండి సిఏఓ సిఎల్ టూ సో సిఏఓ సిఎల్ టూలో క్యాల్షియం ఛార్జ్ అంత మనకి ప్లస్ టూ అందుకే తెలిసింది అంటే టూ బాండ్స్ ఇక్కడ ఓకే సో ఒక క్యా ఒక క్లోరిన్ ఐటమ్ డైరెక్ట్గా క్యాల్షియం బాండ్ అయి ఉంటుంది ఇంకొక క్లోరిన్ ఆటమ్ అనేది ఆక్సిజన్కి బాండ్ అయి ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం క్లోరిన్ ఆటమ్స్ చూడాలి కాబట్టి సో ఈ టూ బాండ్స్ చూడాలి సో ఆక్సిజన్ క్లోరిన్లో ఏది మోడ్ ఎలక్ట్రోనెగిటివ్ ఆక్సిజన్ సో ఆక్సిజన్కి మైనస్ వన్ క్లోరిన్కి ప్లస్ వన్ వస్తుంది ఓకే అదే ఇక్కడ కాల్షియం అండ్ క్లోరిన్లో క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగిటివ్ దాన్ కాల్షియం సో ఈ ఈ చార్జ్ అనేది ఎటువైపు షిఫ్ట్ అవుతుంది క్లోరిన్ వైపు సో క్లోరిన్కి మైనస్ వన్ ఛార్జ్ వస్తుంది కాల్షియంకి ప్లస్ వన్ ఛార్జ్ అనేది వస్తుంది సో సేమ్ కాంపౌండ్లో టూ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండే కాంపౌండ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు సిఏఓ సీఎల్ టూ ఆప్షన్ ఉంటే ఇంకా అదే ఆన్సర్ అవుతుంది ఓకే ఒక క్లోరిన్ ఆటమ్ ఏమో మైనస్ వన్ ఛార్జ్ ఉంటుంది ఇంకొక క్లోరిన్ ఆటమ్ ప్లస్ వన్ ఛార్జ్ ఉంటుంది ఇలాగ టూ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండే కాంపౌండ్స్ అన్నీ కూడా ఇవి ఓకే నెక్స్ట్ కాంపౌండ్ చూడండి సిఆర్ఓ ఫైవ్ సో క్రోమియం ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి స్ట్రెక్చర్ చూడండి ఫైవ్ ఆక్సిజన్ ఐటమ్స్ సో ఫైవ్ బాండ్స్ ప్లేస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సో ఒక ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ ఉంటుంది ద రిమైనింగ్ విల్ హ్యావ్ పెరాక్సీ బాండ్స్ ఓకే సో ఈ విధంగా స్ట్రెక్చర్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు చూడండి ఈ బాండ్కి ఎంత వస్తుంది ఆక్సిజన్కి మైనస్ టూ అంటే క్రోమియంకి ప్లస్ టూ ఓకే ఇక్కడ ప్లస్ వన్ ఈ బాండ్కి ప్లస్ వన్ సో ఈ బాండ్కి ప్లస్ వన్ ఈ సింగిల్ బాండ్ కాబట్టి మళ్ళీ ప్లస్ వన్ టోటల్ ఎంత అయింది ఫోర్ ప్లస్ వన్స్ ప్లస్ ప్లస్ టూ టోటల్ ప్లస్ సిక్స్ ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ సిఆర్ఓ ఫైవ్ ఓకే నెక్స్ట్ చూడండి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ సో ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ స్ట్రక్చర్ అనేది చూ మీకు ఫస్ట్ తెలియాలి ఎఫ్ఈ ఇందులో ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్లో ప్రతి ఐరన్ యాటమ్కి మధ్య మనకు ఆక్సిజన్ ఆక్సిజన్ యాటమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది సో ఎఫ్ఈ బాండ్ ఎఫ్ఈ ఓకే ఎఫ్ఈ ఉంది కదా మళ్ళీ బాండ్ ఆక్సిజన్ బాండ్ ఎఫ్ఈ మళ్ళీ ఈ టూ ఐరన్ యాటమ్స్కి మధ్య ఒక ఆక్సిజన్ సో ఎన్ని అయ్యాయి ఆక్సిజన్ యాటమ్స్ త్రీ అయ్యాయి సో ఎని ఎనీ టూ ఏదైనా టూ ఐరన్ యాటమ్స్కి మధ్య ఇంకొక ఆక్సిజన్ అనేది మనం బాండ్ చేయాలి సో ఈ విధంగా ఉంటుంది స్ట్రెక్చరు సో ఇందులో చూడండి ఈ ఐరన్ యాటమ్ అనేది ఎన్ని బాండ్స్తో ఫామ్ అయ్యి ఎన్ని ఆక్సిజన్స్తో బాండ్ బాండ్ అయ్యింది త్రీ సో మై ప్లస్ త్రీ అనేది వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఈచ్ ఆక్సిజన్ క్యారీస్ మైనస్ వన్ సో ఎఫ్ఈ మీద త్రీ ప్లస్ వన్స్ వస్తాయి అంటే ప్లస్ త్రీ అవుతుంది సేమ్ ఇది చూసుకుంటే టూ బాండ్స్ ఉన్నాయి సో ఐరన్కి ప్లస్ టూ ఉంటుంది ఇక్కడ త్రీ బాండ్స్ ఉన్నాయి సో ప్లస్ త్రీ ఉంటుంది సో ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్లో ప్లస్ త్రీ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది ప్లస్ టూ కూడా ఉంది ఓకే అది ఎందా చెప్పినట్టు యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగితే ఏం చేస్తారు మీరు త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ బై త్రీ అంతా ఎయిట్ బై త్రీ ఓకే లాస్ట్ కాంపౌండ్ చూడండి ఎఫ్ఈ హెచ్ టూఓ టేక్ అండ్ ఫైవ్ ఎస్ఓ ఫోర్ ఇందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అనేది అడిగాడు సో ఇది మీకు ఈ కాంపౌండ్ నేమ్ అనేది మీకు గుర్తుందా సో మీరు ఇంటర్ ప్రాక్టికల్స్లో మీరు బ్రో బ్రౌన్్రింగ్ టెస్ట్ అనేది చేస్తారు సో బ్రౌన్్రింగ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చే బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ ఏ దాని ఫామ్లా ఇది ఓకే బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ సో బ్రౌన్్రింగ్ కాంప్లెక్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి ఎప్పుడు ఎంత ఉంటుంది అని అడుగుతూ ఉంటారు ప్లస్ వన్ అనేది ఉంటుంది ఎంత ఉంటుంది బ్రౌన్్రింగ్ కాంప్లెక్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ వన్ ఉంటుంది సో ఎప్పుడు ఐరన్ మనకి ప్లస్ టూలో ఉంటుంది లేదా ప్లస్ త్రీలో ఉంటుంది అంటే ఫెర్రస్ ఫెర్రిక్ అని చెప్తాం కానీ ప్లస్ వన్ స్టేట్లో ఉండే కాంపౌండ్ ఏంటంటే బ్రౌన్్రింగ్ కాంప్లెక్స్ ఓకే అయితే ప్లస్ వన్ ఎలాగొచ్చిందో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఓకే సో ఇందులో ఇది మనకి డిసోసియేట్ అయితే ఏమవుద్ది ఎస్ఓ ఫోర్ ఛార్జ్ ఉంటుంది డిసోసేట్ అయితే మైనస్ టూ ఉంటుంది అంటే ఎస్ఓ ఫోర్ మైనస్ టూ కింద మనకి డిసోసియేట్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఎఫ్ఈ హెచ్ టూ టేక్ అండ్ ఫైవ్ ఎన్ఓ ఛార్జ్ మనకి ప్లస్ టూ అనేది వస్తుంది ఓకే సో ఇందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం ప్లస్ ఫైవ్ ఇంటూ హెచ్ టూఓ హైడ్రో హెచ్ టూ అనేది న్యూట్రల్ యాటమ్ సో దీని ఛార్జ్ జీరో సో హెచ్ టూ జీరో ఫైవ్ ఇంటూ జీరో ప్లస్ నైట్రోజ ఎన్వో ఎన్వో ఎన్ మనకి ఎన్వో గ్రూప్లు ఉన్నాయి ఒకటే ఉంది సో వన్ ఇంటూ దీని ఛార్జ్ ఎంత అంటే ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు టోటల్ ఛార్జ్ ఎంత ఎంత ఈక్వల్ మనకి ప్లస్ టూకి ఈక్వల్ సో ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టూ చేస్తాం సో దీన్ని బట్టి ఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సారీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టూ అవుతుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ అవుతుంది ఓకే సో ఐరన్ ఆక్సిడేషన్ సేట్ అంతా ప్లస్ వన్ సో అయితే మీకు కొంతమందికి డౌట్ రావచ్చు సార్ ఇక్కడ ఎన్ఓ ఉంది కదా సో ఈ ఎన్వో గ్రూప్ అనేది ఒక్కోసారి ప్లస్ వన్ అంటే పాజిటివ్ అని తీసుకుంటాం ఇంకోసారి న్యూట్రల్ తీసుకుంటాం లైక్ హెచ్ లాగా ఎందుకు అంటే రీజన్ చూడండి సో మనకి ఎన్ఓ అనేది ఎప్పుడు పాజిటివ్ లైగానికని తీసుకుంటాము అంటే సో వెన్ ఇట్ డొనేట్స్ టూ ఎలక్ట్రాన్స్ సో ఎన్వో అనేది టూ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకోండి కాంప్లెక్స్లో అప్పుడు అది పాజిటివ్ లైగాని కింద పనిచేస్తుంది ఓకే అదే ఎన్వో ఎప్పుడు న్యూట్రల్ అని చెప్తాము అంటే వెన్ ఇట్ డొనేట్స్ ఏదే త్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్ సో జనరల్గా ఎన్వోలో నైట్రోజన్లో మనకి త్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి ఓకే ఈ త్రీలోని టూ ఎలక్ట్రాన్స్ మనకి డొనేట్ చేస్తే అది పాజిటివ్ లైగాండ్ కింద యాక్ట్ చేస్తుంది అదే త్రీ ఎలక్ట్రాన్స్ లేదా సింగిల్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే అది న్యూట్రల్ యాక్ న్యూట్రల్ లైగాండ్ కింద యాక్ట్ చేస్తుంది అయితే మనకి ఇచ్చిన కాంపౌండ్లోని అది ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిందో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ప్రతి కాంపౌండ్ కూడా ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ని ఈక్వల్ అవ్వాలి అంటే ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ని రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి సో జనరల్గా మనకి ఏంటి పీ బ్లా మనకి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఆప్టిక్ రూల్ అంటాం అంటే ఎయిట్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి అని అదే మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ చూసి వచ్చేసరికి ఎయిటీన్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి అని చెప్తాం ఎయిటీన్ ఎలక్ట్రాన్ రూల్ అంటాం సో సో ఇచ్చిన కాంపౌండ్లో ఎఫ్ఈ హెచ్ టూ టేక్ అండ్ ఫైవ్ ఎన్ఓ అని ఉంది సో ఫార్మల్ ఛార్జ్ ప్లస్ టూ ఉంది ఓకే సో అయితే ఇక్కడ ఐరన్ చూడండి ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి ట్వంటీ సిక్స్ అంటే త్రీ డి సిక్స్ ఫోర్ ఎస్ టూ సో ఇక్కడ ప్లస్ టూ ఉంది కాబట్టి ఈ టూ ఎలక్ట్రాన్స్ని తీసిగా త్రీ డి సిక్స్ అంటే ఐరన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని మనకి ఇస్తుంది అంటే సో ఐరన్ని సిక్స్ ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేస్తుంది అలాగే హెచ్ ఎన్ని ఉన్నాయి మనకి ఈచ్ హెచ్ టూఓ మనకి టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇస్తాయి సో టోటల్ ఫైవ్ హెచ్ ఉన్నాయి టోటల్ ఎన్ని అవుతాయి టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో ఈ రెండు టోటల్ ఎంత ఎంతకి ఈక్వల్ అయింది మనకి టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అయింది సో మనకి ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ అవ్వాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి మనకి టూ ఎలక్ట్రాన్స్ కావాలి సో దీన్ని బట్టి ఎన్వో ఈ కాంప్లెక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది టూ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది సో టూ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది కాబట్టి సో ఎన్వో హియర్ యాక్ట్ యాజ్ ఏ పాజిటివ్ లైగ్ అండ్ సో ఎన్వోకి ప్లస్ వన్ ఛార్జ్ అనేది మనకి ఉంటుంది ఓకే అర్థమైంది కదా సో ఇవి ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నవి ఓకే ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా అలాగే ముందు చెప్పిన యాసిడ్స్ అన్నీ కూడా మీరు వాటి స్ట్రెక్చర్స్ మీకు రావాలి ముందు స్ట్రెక్చర్స్ వస్తే ఈజీగా మీరు ఫైన్ చేసేయచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే ఆక్సిడేషన్ స్టేట్కి సింపుల్ రూల్ ఒక బాండ్ ఉందంటే ఆ బాండెడ్ ఆ బాండ్కి ఎక్కువ ఎలక్ట్రో నెగిటివ్ ఏదైతే ఉందో దానికి మైనస్ వన్ ఛార్జ్ ఇవ్వండి తక్కువ ఎలక్ట్రో నెగిటివ్ ఆటంకి ప్లస్ వన్ ఛార్జ్ ఇవ్వండి అలా ఎన్ని బాండ్స్ ఉంటే అన్ని అన్ని ఛార్జెస్ అనేవి ఇవ్వాలి ఓకే సో టోటల్ ఫార్మల్ ఛార్జ్ టోటల్ ఛార్జ్ అంతా కలిపేస్తే అదే దాని ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది ఓకే సో ఐ హోప్ ఇక్కడి వరకు వీడియోని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సో సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ వీడియో అందరికీ హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఈజీగా మీరు ఒక ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఈజీగా ఫైండ్ చేయడానికి అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో రిమైనింగ్ వీడియోస్ అటామిక్ స్ట్రక్చర్ ఫుల్ చాప్టర్ అనేది విత్ ట్రిక్స్తో న్యూమరికల్ సాల్వ్ చేస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ టాపిక్స్ లైక్ మోల్ కాన్సెప్ట్ లిమిటింగ్ రియేజెంట్ ఇవి కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను వాటి ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ కూడా మీరు టైం ఉన్నప్పుడు చూడండి ఓకే అవి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు